దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయము దేవుడు మనతో ఉంటే కవియ మరికొద్ది సమయాన్ని ఈ వారమంతా ఆయన రెక్కల చాటున మనమందరినీ భద్రపరిచి మనల్ని బహుగా ప్రేమించి ఆయనని ఆరాధించడానికి దేవుడు ఆయన మందిరానికి మనల్ని తోడుకొని వచ్చి మరి మన పితృల్ని అనేక రీతిగా వారిని ఆరాధించడానికి రాగలిగే ప్రజలందరినీ వాళ్ళ మీదకి వచ్చి ప్రతి మరి పరిస్థితిని దూరపరిచి దేవుని మహిమపరిచేటట్లుగా ఎలా చేసుకున్నారో ఈ దినము కూడా మరి ఊరందరూ కూడా భయంకరమైన ఈ వాతావరణం ఉన్నప్పటికీ ప్రభు ఆయనను ప్రేమించేవారిని ఆయన మందిరానికి నడిపించిన రీతిని కొరకై దేవునికి మనంతో కృతజ్ఞులమై ఉన్నాం. మరి దేవుడు ఈ చక్కని వాతావరణం ఇచ్చినందుకై ఆయన్ని మహిమపరుస్తూ ఆయన స్తుతిద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని బిడ్డారా, ఈ సమయాన్ని బట్టి మరి దేవునికి ఎంతో వందనస్థులమైన మనం ఈ యొక్క 78వ కీర్తన 39 నుండి 59 వరకు లేక 40 నుండి 59 వచనాలు 20 వచనాలు చొప్పున మనం ఇంతవరకు మొదట 20 వచనాలు చదువుకున్నాం, తర్వాత 81 నుండి 39 వరకు చదువుకుందాం, తర్వాత 40 నుండి 59, తరువాత 60 నుండి 72. కనుక 20 చొప్పున చదువుకుంటే వచ్చే వారానికి ఈ యొక్క 78వ కీర్తన మరి ముగుస్తుంది. ఈ కీర్తనలో ఉన్న భావము వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధన చేశారు, దేవుడు కోరుకున్న ఆరాధన ఏమిటి, మరి మనుషులైన వారు చేసిన ఆరాధన ఏమిటి, ఈ రెండు వ్యత్యాసాలు జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ 78వ కీర్తన ఒక విశిష్టమైన మాట ఒకటి వ్రాయబడి ఉంది. ఏమిటి అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఏమిటంటే అయినను అనే మాట ఉంటారు 78వ కీర్తనలో వ్రాయబడిన మాట అయినను. ఏం చేశారు అయినను వారు? అయినను ఏం చేశారు? అంతేగానండి, మాటి మాటికి కదండి. ఏం చేశారు? ఆయన ఫలమును, ఆయన చేసిన ఆశ్చర్య కారణములను ఎక్కడ ఎన్నో వచ్చింది 54వ వచ్చింది 56. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి ఏం చేశారంట? తిరుగుబాటు చేశారంట. ఎవరండి వీడు? ఎవరు తిరుగుబాటు చేసిన వాడు? ఎవరు? ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డలే ఇశ్రాయేల్. ఏం చేసేవారు? దేవుణ్ణి ఎప్పుడు తిరుగుబాటు చేయడం. అప్పుడు మన పిత్రులు అలాగ తిరుగుబాటు చేసే అలవాటు కలిగి ఉన్నవారు. నిజంగా వాళ్ళే కనుక ఈ దినాన్ని మన దగ్గర ఉంటే మన క్రమాలు, మన పద్ధతులు, మన వరుసలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి సిగ్గు తెచ్చుకునేవాడారు కదండి. మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయిందంట. ఆ దినాన్ని ఆ పెద్దలందరూ ఈ దినం వరకు బ్రతుకుంటే మన పద్ధతులు, మన ఆచారాలు, మన వ్యవహారాలు చూసి సిగ్గుపడేవారు. ఏడకలాగా మనం ఎందుకు చేయలేకపోయాము అని అనుకునేవారు. అలాగా అవును అన్నవాడు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక చాలా గొప్పగా చక్కగా వింటున్నారు. ఏం చెబితే
ఇవి చెప్పే మాటలన్నీ సస్పెన్షనే. చెప్పదేమంటాడు, చెప్పకపోతేమంటాడు. అంటే అర్థమైతే అప్పుడైనా మన పితరులైనా అలాగే చేశారు, ఇప్పుడు కూడా మనం కూడా అలాగే చేస్తున్నామా? ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం, ఆయన స్వాస్థ్యమని చెప్పుకుంటున్నాం మనం. ఇతరులకి ఎవరికీ లేని గొప్ప రక్షణ మనకి దేవుడు అనుగ్రహించాడని చెప్పుకుంటున్నాం మనము. ఎవ్రీ 2-3 ఏమంటాడంటే ఎంత గొప్ప రక్షణ. ఏం చేశాడంట? నిర్లక్ష్యము చేసిన ఎడల మహా ఉగ్రత ఉంది త్వరలో. మనుషులందరూ కూడా ఉగ్రతకి వెళ్ళిపోతారు. ఏం ఉగ్రత అంటే నిత్య నాశనం అనే ఉగ్రతకి వెళ్ళిపోతారు. కనుక మనుషులందరూ ఎందుకురా పెరుగుతున్నారంటే నాశనమునకు వెళ్ళిపోవడానికి మనుషులందరూ పెరుగుతున్నారు లోకం. ఇది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసురంటే దేవుని నమ్మిన ప్రజలమైన మనకి మాత్రమే ఈ గొప్ప రహస్యం తెలుసు. లోకంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి చెప్పండి, ఇక చట్టవాదా వందనా. లోకంలో 2 పద్ధతులు మార్గాలు ఉన్నాయి. ఒకటి అనగా పరలోకం. ఒకటి లోకం అంతటికి 2 మార్గాలు. ఒకటి పరలోకం, 2 నరకం. గట్టి చెప్పండి అందరు, మళ్ళీ చెప్పండి అమ్మా. వెరీ గుడ్. 2 అమ్మా. ఓ ప్రైజ్లా. కనుక భక్తులు కూడా ఆలస్యం వచ్చేలాగా. వెరీ గుడ్. కనుక 2 పద్ధతులు ఉన్నాయి లోకం అంతటికే కలిపి. మనుషులకి 2 పద్ధతులు ఉన్నాయా అన్న పద్ధతి లోకంలో వాళ్ళకి తెలుసా? వెంకన్న గారు ఇచ్చారా? వెంకట్రావు అప్పటిరాజు భర్త. ఏం పేరు? వెంకన్నైనా? వెంకనాయుడు. వెంకనాయుడికి తెలుసా 2 పద్ధతులు ఉన్నాయని? తెలుసయ్యా. ఒకటి పరలోకం, 2 నరకమే. ఎవడు దేవుడంటే ఇష్టపడరు, ఎవరు దేవుని చెప్పిన మాటలు వినరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి అయ్యా? చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ ఒకేసారి చెప్పండి. ఒకేసారి చెప్పటం లేదు, అందరూ ఒకేసారి చెప్పండి. యేసు ప్రభువుకి ఇష్టం లేని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఆయన చెప్పిన మాట వినలేని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఆయన చెప్పిన మాటలు కాతలేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆయనకు కోపం తెప్పించే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? అసలు దేవుడు అంటే నేను నమ్మనే నమ్మనా అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకమే. మరి పాట పాడతాం కదా, నాశనమునకు పోయేది వారికి, నాశనమునకు పోయేది వారికి, యేసు నామమే రక్షణ మార్గము, పై ఉన్న ఆకాశమందునా కనుక లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి అర్థమైందండి, లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలీదు, ఆలోచించరు. ఇదే చర్చి. నీవు నేను చూస్తుండగానే లోకమంతా కూడా దబా 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 నాలుకంలోకి వెళ్ళిపోవడం చూస్తావు. ఒక రోజుని అందరూ దబ్బ 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 కలుస్తారు. నీవు నేను మీ తలలు పరికెత్తుడి మీకు విడుదల ఉంది అని చివ మార్గంలోకి వెళ్ళి దేవుని దగ్గర ఆయన కుమ్మం దగ్గర ఆయన ఎదురుకుండా చూస్తారు, ఆహ్వానం పలుకుతారు. రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా అని మీరు చెప్దామా? చప్పట్లు కొట్టి దేవుడు ఎందుకు కొట్టారు? చూసారు ఎందుకు పడతాడో తెలియదు. చాలామంది ఆలోచించారు, మనము తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. ఇప్పుడు పట్టండి,
చెప్పటానికి తేడా మనంతా ఇంత ఇందాక తెలియకుండా కొట్టాం అందుకని అవి ఎలా ఉన్నాయి చప్ప అట్లుగా ఉన్నాయి ఏమట్లు చప్పగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుని వచ్చారు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన జనాంగం లోకంలో మురిగిపోతుంది పంటలు నాశనం అయిపోయింది ఎవరు కూడా మరి కూలి పనికి వెళ్ళడానికి లేదు ఏ పనులు చేసుకోవడానికి లేదు ఇలాంటి సమయాల్లో జీవము గల దేవుని సన్నిధిలోకి వచ్చాన్ని ఆరాధించడం గొప్ప భాగ్యం ఎవరు చేయగలరు ఆ పనులు అంటే ఆయనను ప్రేమించువారు మాత్రమే అల్లెలూయ చెప్దామా ఎవరండి ఆయనను ప్రేమించేవాడు మనం ఎంత వరద లెక్క చేయలేదు వానలు లెక్క చేయలేదు మీకు ఇంకో మాట చెప్తున్నాను ఆ పరాయి పాలువలోనండి అందరూ ముసలోళ్ళే వస్తారు లంక ధర్మవరం పర్వాలేదు కొంచెం అంత పెద్ద ముసలమ్మ కాదు కానీ తింటారు వీళ్ళందరూ వరదరాని వానరాని గడ్డలు తెగిపో అని అందులో దిగపోయి కొట్టుకన్నా పోతారు కానీ ఆరాధనకు మాను ఎన్ని సమస్యలు వచ్చిన కారణం ఏంటంటే నేను నా తండ్రి ఆశీర్వాదం పొందాలి అది ముఖ్యమైన ఉద్దేశం హల్లెలూయా మనమందరము ఎవరి ఆశీర్వాదం కావాలి మనకి తండ్రి ఆశీర్వాదం కనుక లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరు తండ్రిని ప్రేమిస్తారో వాళ్ళకి ఏమొస్తాయి గొప్ప బాధ తండ్రిని ప్రేమించే వాళ్ళందరికీ కష్టాలు లేవు అనుకోకండి ఏ కష్టాలు లేవు అనుకోకండి మనం అందరము మరి మార్కు శుభవార్త చూడకోకండి చెప్తారా 4:35 నుండి చివరి వరకు ఏమి స్టోరీ చదువుకుంటామంటే ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన ఒక మరి సముద్రము ఒడ్డునకు వచ్చి అత్తరికి పోదామని వారితో చెప్పగా ఉన్న పాటన వారు ఆ దోణిలను యేసును ఎక్కించుకొని అత్తరికి పోయింది కదండి కనుక వాళ్ళకి ఏమొచ్చింది యేసుని అలా దోణిలోకి ఎక్కించుకున్నారు ఎక్కించుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి ఏం చెప్తారా ఎక్కించుకున్న వెంటనే వారు హృదయం సంతోషంతో నిండిపోయిందండి నిండిపోయి ఆరుగురు యువతల దోణిలో కూర్చుకొని 12 తెడ్లు పట్టుకొని ఓ హుషారుగా అని హుషారుగా యేసుని ఎక్కించుకున్న కానించి హుషారుగా పరిగెట్టుకెళ్తున్నారు ఈ లోపల ఏం జరిగిందో తెలుసా అండి అక్కడ రాయబడిన మాట పెద్ద తుఫాను రేగను అని ఉంది యేసు ప్రభువు కనుక నీ గుండెకాయలో ఎక్కించుకున్నది మొదలుకొని ఏమొస్తాయి తుఫాన్లు వస్తాయి గట్ట సంతోషంతో చప్పట్లు కొడతాం ఏంటండి తుఫాన్లు వస్తే సంతోషంగా చప్పట్లు కొట్టబెట్టనంటే జనులు మిమ్మల్ని నిందించి మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి భక్తులు వేయండి ఏం చేయాలా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలా ఈ పాట పక్క సాటి పాడండి నా దేవుడే నా ఆశ్రయ దుర్గము చాలా ఇష్టం వాక్యం అది కనుక దేవుడు యేసు ప్రభుని ఎవరైతే చేర్చుకున్నారో మొట్టమొదటి చేర్చుకున్న రోజున ఎలా ఉంటుందండి
చెప్పండి. గొప్ప సంతోషం, లోకంలో ఎవరికి లేని సంతోషం, ఆనందం ఎవరికి ఉంటుంది? మొట్టమొదటగా యేసు ప్రభుని నమ్మినాడు. అందులో కొన్ని తెగలు ఉన్నాయి, వాళ్ళు ఎలక తోత అయిపోతారని. ఏ తోత? ఎలక తోత మొట్టమొదటి ఎలా ఉంటుంది? లావుగా ఉంటుంది. ఎల్లే కొద్ది ఏమైపోతుందండి? సమ్మ అయిపోతుంది. మొట్టమొదట యేసును ఎక్కించుకున్నప్పుడు అరే పండ్రా అలకరా ఇలాగరా అని అంటారు. రాను రాను రాను, క్రీస్తులు నడవలే, క్రీస్తులు సాగలేక, క్రీస్తు పెట్టిన వాక్యానికి మరి ఆ ఓర్పు లేక నల్లంగా జారిపోతారు. కనుక యేసు ప్రభుని ఓడలో ఎక్కించుకున్నారు, ధోనిలో ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? తప్పండమ్మా, గొప్ప సంతోషం, ఆనందం. వీళ్ళ యొక్క ఆనందాన్ని చూసి అక్కడ వ్రాయబడిన మాట, మరికొన్ని ధోనిలు వారు వెనక పడ్డాయి. అందరు చెప్పండి, మరికొన్ని ధోనిలు. నేను చెప్పడం చెప్పండి, మరికొన్ని ధోనిలు వారిని వెంబడించాను. నన్ను చూసి ఎన్ని ధోనిలు వచ్చింది? నిన్ను చూసి ఎన్ని ధోనిలు వచ్చింది? నీ సంతోషాన్ని చూసి, నీ ఆనందాన్ని చూసి, నీ కష్టాన్ని చూసి, బాధను చూసి, ఇరుకును చూసి, సమస్యను చూసి ఎంతమంది వచ్చారు? చాలామంది మొట్టమొదటి ప్రభు నమ్ముకున్నప్పుడు తెల్లవారుజామునే లేచిపోతారు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తారు? తెల్లవారు కట్లే 4 గంటలకే లేచిపోయి దేవుని స్తుతిస్తారు. ఆ తర్వాత చాలామంది స్తుతించడం ఎట్లాగో తెలియక, వారి గుండెల్లో చేరిని యేసు ప్రభుని బట్టి ఆనందించడం వాళ్ళకి తెలియక కొల్లని గాలెట్టేస్తారు. అది తెల్లారు కట్లేసి ఏం చేస్తారు? ఇస్తారు మా తండ్రి దగ్గరకుండా యేసు ప్రభు నమ్ముకున్నట్టు అనిచింది. నేను నిద్రపోదో మమ్మల్ని నిద్రపోను, నిద్రపో ఇది అనంతరం తర్వాత ఏమైపోతాను? స్తోత్రమునైనా తండ్రి నన్ను సంతోషం ప్రభుని నమ్ముకున్న దినాలు ఆ సంతోషము బాగా కనపడతారు. ఈ సంతోషం చూసి యేసు ప్రభు శిష్యులు ఆనందంతో పరమశం చెందారు. యేసు ప్రభు మన దోనిలో ఎక్కేశాక ఏళ్ళ సంతోషానందాలు చూసి మరికొన్ని దోనిలు వచ్చినాయి. జాగ్రత్త, యేసు ప్రభు పెట్టే శిక్షలో ఆయన నడిచే పద్ధతులు నీవు నడిస్తే ఎంత బాధలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అనుకున్నా, డోంట్ కేర్ మాస్టర్. కనుక ఏమొచ్చినా సరే యోగు గారికి ఏమొచ్చిన శ్రమలు చెప్పండి గారు, కండక్టర్ గారు చెప్పాలి. యోగు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయి? జాగ్రత్తగా వినండి. ఎంతమంది పిల్లలు? అమ్మా 12 మంది. ఎంతకంటే చెప్పండి, ఏం చెప్పినా పర్లేదు, ఎందుకంటే మనం చూసామో చచ్చామని. అదే సరే, రాసిన మాటకి చెప్పండి, మిగతా సంగతి మనకి ఎందుకు కానీ. 7 కొడుకులు 3 కూతుర్లు ఒక్కరోజునే చచ్చిపోయారు. 500 జతల ఎడ్లు, 500 గాడిదలు, 500 లొట్టుపెట్టలు. లొట్టుపెట్టలు అంటే ఒడ్లు. ఆ తర్వాత 500 జతల ఎడ్లు ఒక్కరోజునే చచ్చిపోయింది. ఆయన పంటంతా ఒక్కరిలోనే ధ్వంసం అయిపోయింది. అదంతా అయిపోతారట యోగు గారు అన్నాడు ఒక మాట చెప్తారా? మరి మనం ఒకసారి చెప్దామా? మళ్ళీ చెప్పండి అదే మాట. అంటారు గారు అంటారు, దాంతో కూతురు ఉన్నారే కొత్త బాబుమారే మర్చిపోతున్నాను. నీ వాళ్ళలో నీ కూతుర్లలో యహోవాయ ఇచ్చను వాళ్ళ కాలేజ్ అయిపోయా,
దేవుళ్ళు రా మా అప్ప అంటాడు నా ఇద్దరు కొడుకులు అని అన్నాడు అనుకో వాట్ డోంట్ దట్ అది మా యావ అన్నాడు అనుకో అవును ఆ మీద అలాగే ఉండిపోయింది మనసు జాగ్రత్త ఎవరిని దేవుణ్ణి తప్ప మనం ఎవరిని ప్రేమించకూడదు అలా ప్రేమించినట్లు ఉన్న హృదయంలో ఎంతో మంది ప్రేమ కంటే నాకు ప్రేమ ఉన్నా పై ఎక్కడ చెప్పండి కారణం ఏమో నా దేవుడు ఏ నేరం నా మీద మోపుతాడు భయము మనం ఎవరిని ఎక్కువ ప్రేమించాలా ప్రభునే ప్రేమించాలి ఇప్పుడు యోబు గారు అంటున్నాడు యెహోవాయే ఇచ్చాను యెహోవాయే తీసుకున్నాను ఆయనకి మహిమ కలుగును గాక చప్పట్లు కొట్టి నీవు నేను నడవలసిన త్రోవ ఆయనను ఆరాధించే త్రోవ ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించే బ్రతుకు అలాగుండాలి కనుక ఇక్కడున్న ఈ ప్రజలు ఏం చేశారో తెలుసా దేవుడు ఎన్ని రకాలైన పనులు చేశారో నేను ముగిస్తాను మీ చూపులన్నీ కోరకోరగా చూస్తున్నాను కనుక నేను ఎక్కువ చెప్పి మిమ్మల్ని బాధించను కనుక ఇక్కడ వాళ్ళు చేసిన ఘోరమైన పనులు ఏంటంటే చూడండి 50-78వ కీర్తనలో మొత్తం వాళ్ళు చేసిన పనులు ఎన్ని ఉన్నాయి అనంటే నలభై నాలుగవ వచనము దగ్గర నుండి 51వ వచనము వరకు దేవుడు వారి పట్ల అద్భుతాలు చేసేసాడు ఎవరి పట్ల ఆయన నమ్ముకున్న ప్రజల పట్ల గొప్ప అద్భుతాలు చేశాడు జాగ్రత్తగా వినండి నీకు నాకు దేవుడు అద్భుతములు చేయువాడన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు మనం మన పట్ల ఎన్నో గొప్ప అద్భుతాలు చేసేస్తారు మొట్టమొదటి మీరు దేవుడు నమ్ముకున్న తర్వాత మీరు అడిగి ఎలా ఇచ్చేస్తారు మేము ఇచ్చేస్ వచ్చారా అమ్మా ఎక్కడన్నా చేయద్దు ఆ బిడ్డకు ఆ బిడ్డకి గుండె బాగు చేయడం కోసం నేను ఆమెని అదే ఊరు బెంగళూరు తీసుకెళ్ళాను బెంగళూరు తీసుకెళ్ళాను ఆమె గుండెలో కన్నం పడ్డదని వాడు చెప్పారు మీరు ఎందుకని ఎవరు తిప్పుతారు ఇది బాగుపడదు అని చెప్పాడు అక్కడ ఆ సత్య సాయిబాబా హాస్పిటల్లో బాగు చేస్తారని చెప్తే వెళ్ళాం ఆయన అక్కడ బెంగళూరు వెళ్ళాం మొట్టమొట్ట పుట్టపర్త వెళ్ళాం పుట్టపర్త నుంచి ఆయన అక్కడికి వెళ్ళిపోడంటే అక్కడికి వెళ్ళాం బెంగళూరు వెళ్ళాం బెంగళూరు మీద అంతా చెప్పాము మొత్తం అదంతా చెప్పించాం అక్కడ ఒక ఆయన అన్నాడు ఎందుకు మీరు అనవసరంగా ఈ పిల్లకి బాగు ఆ మాట చెప్పలేదా నా హృదయంలోనే ఉంచుకున్నాను కనుక నేను ప్రభు నమ్ముకున్నాను కనుక నేను ఆ మాట వాళ్ళకి చెప్పలేదు తర్వాత తర్వాత వాడు దేవుడి సన్నిధిలోకి రావడం చూసి అచ్చిపోయాను ఏమో ఏం జరిగింది గుండె చెదరిన వారిని బాగు చేయు వారిని గుండె చెదరిన వారిని బాగు చేయు వారిని వారి దేవుడు ఏం చేశాడు అద్భుతం చేసేసాడు మన యేసుప్రభు యొక్క శిష్యులందరికీ ఏం చేశాడు అద్భుతాలు చేశాడు ఆయన దోలు ఎక్కించుకున్నారు ఓ యేసుప్రభు మా దోలు ఎక్కడని సంతోషంతో ముందుకు హుషారు వెళ్ళిపోతుంటే మరికొన్ని దోణిలు వచ్చినాయి అని అనుంది వాక్యం మీరు ఇంటికి వెళ్ళిందరూ చదువుకోండి మాతృత్వ వార్త 4:25-35 వచనం అండి మరికొన్ని దోణిలు వెనకకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి వాళ్ళ సంతోషం వాళ్ళ సమాధానం వాళ్ళ శాంతి వాళ్ళ మార్గాలు అన్నీ చూసి బయలుదేరారు
నీవు యేసుని చూడాలంటే నువ్వు పడుతున్న శ్రమలు నీవు పడుతున్న బాధలు నీవు పడుతున్న ఇబ్బందులందరూ నిన్ను చూడాలి మనిషి ఈ బాధల్లో ఇతను ఎలాగ చూస్తున్నారు ఈ శ్రమల్లో ఇతను ఎలాగ చూస్తున్నారు దేవుని వైపు చూసేవాళ్ళు లేరు అవసరం అయితే రై అని తీసేయడానికి ఒక చిన్న వాడు పోడత మనన్నారు కనుక దేవుడు మహిమపరచబడాలంటే మనలో ఉన్నప్పుడు శ్రమలో ఉంచి ఆయన చూడాలి చూస్తే నీ ద్వారా వందల మంది పరిగెత్తుకొస్తారు నీకు కష్టం వచ్చినప్పుడు సంతోషిచ్చేస్తావు దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడిపోతావు కాదు అలాగా వేడం చేశారు వెనకాల ఆరు దోనులు వాళ్ళు బయలుదేరారు ఆ దోనులు ఎవరైనా పిలిచరాలి మొట్టమొదటి వెళ్ళే ముందెళ్ళే దోనులో ఎంతమంది ఉన్నారు 13 మంది ఉన్నారు ఏస్తూ అంతేనా ముందెళ్ళే దోనులు ఎంతమంది ఉన్నారు 13 మంది ఉన్నారు వెనకాల వచ్చే దోనులు ఎవరెవరు ఉన్నారు ఒక్కొక్క దోనులు ఒక్కొక్కడే ఉన్నాడు ఈ లోపల ఏం జరిగిందో తెలుసండి దేవుడు మహిమపరచబడడానికి గాలి తుఫాను వచ్చిందండి చెప్పండి ఏమొచ్చింది దేవుని బిడ్డారా దేవుని నమ్ముకున్న వాడికి మొట్టమొదటిగా గాలి తుఫాను వస్తాయి అప్పుడు మనం ఏం పడాలి పడదాం ఈసారి శ్రమ అయినా బాధ అయినా జీవించే జీవితం ఎవరి కొరకు తెలుసా ఎవరి కొరకు యేసు కొరకు ఎక్కడి నుంచి జీవించే జీవితం ఎవరి కొరకు అండి యేసు కొరకు జీవిస్తున్నాం యేసు కొరకు పరిగెడుతున్నారు వీళ్ళందరూ వెనకాల కొన్ని వచ్చాయి ఈ లోపల ఏం జరిగింది కాలి తుఫాన్లు వచ్చినాయి అని ఉంది ఏమొచ్చింది ముందు మీరు ఆ యొక్క స్టోరీ చదివితే అలలు కొట్టినందున వారి దోనిలో యేసు ప్రభు ఉన్న దోనిలో ఏం కొట్టినాయి సముద్రం యొక్క అలలు కొట్టినందువలన దోని నిండిపోయాను అన్న నీళ్ళన్నీ వచ్చి దోని మీద ఏమైపోయింది నిండిపోయింది మునిగిపోయిందా దోని మునిగిపోయిందా దోని ఈ సన్నివేశం జరుగుతున్న సమయంలో ప్రభు ఏం చేస్తున్నారో తెలుసా ఆయన అమరము మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నాడండి వర్షం జోరుగా వచ్చేస్తుంది గాలి తుఫాను వచ్చేస్తుంది ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండమ్మా నిద్రపోతున్నాడు చిత్రం కదా చిత్రమేనా ఇంత తుఫాను ఇంత సముద్రము అందరి మీద కొట్టిన నిద్రపోతున్నాడండి అంటే యేసు ప్రభుని చేర్చుకున్న తర్వాత యేసు ప్రభుని ఏం చేశారంటాడు చెప్పండి నిద్రపుచ్చేశారు ఏం చేశారండి నిద్రపో ప్రభువ మనము చిన్నపిల్లలు ఏదైనా కాల్ చేస్తూ ఉంటే పాట పాడతాం మామూలు పడ్డా కనుక ఏదోలాగా వారిని నిద్రపుచ్చారు యేసుప్రభుని చేర్చుకున్నారు నిద్రపుచ్చేశారు అంటే మొదట భక్తి పోయింది భక్తి బర్రం అంటే భక్తి సుర్రం అంటాడు
మనకున్న భక్తి లేదు ప్రభువుని పట్టుకోబెట్టా. అందుకే చాలా మంది వాక్యాన్ని వింటారు అంటే వస్తారు కానీ ఆవులు అంటారు,